అమ్మా ఇచ్చారు సార్ 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 ప్లీజ్ అక్కడ వద్దు అక్కడ ఇంట పడిపోతారు ఇక్కడ సైడ్కి వెళ్ళి అమ్మా ఏమవుతుంది హాస్పిటల్కి హాస్పిటల్ తీసుకెళ్ళండి ఎక్కడమ్మా హాస్పిటల్కి హాస్పిటల్ ఎక్కడ ఇల్లమ్మా ఇల్లు సైడ్కి వెళ్ళండి బెటా ఇడ్లీ ఇడ్లీ రాయకోటలోనికి విపిని సందర్శించడం జరిగింది. అయితే పిల్లలు చాలా కాలంగా ఇక్కడ ఫుడ్డు సరిగ్గా లేదు, అన్నం సరిగ్గా లేదు, క్వాలిటీ క్వాంటిటీ రెండూ సరిగ్గా ఇవ్వట్లేదు. టిఫిన్ కనీసం కనిపించా టిఫిన్ కూడా సరిపడా పెట్టట్లేదు. కానీ కొంచెం ఒక గుర్త పెడుతున్నారు తప్పించి మాకు ఆకలితో ఉంటున్నాము, నైరు తింటప్పుడు కూడా ఆకలితో కడుపుబండతో ఉంటున్నామని చెప్పి పిల్లలు ఈరోజు పాపం పొద్దున ఉదయం 8 గంటల నుంచి కూడా రోడ్డు మీద కూర్చోడం జరిగింది. విషయం తెలుసుకుని నేను వచ్చినాను. దర్శనంలో కూడా పిల్లలు చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూ చెప్పిన విషయాలు బాధ అనిపించినాయి. ఇట్లాంటి పరిస్థితి ఉండదు అని చెప్పి వెంటనే మేము కలెక్టర్తో మాట్లాడినాం. కలెక్టర్ గారు కూడా దేవు గారు పంపించింది. ఇందుకు బాధ్యులైన స్పెషల్ ఆఫీసర్ని ప్రిన్సిపల్ని కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా అధికారి కలెక్టర్ గారు నేను కోరడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితి ఉండదు, ఎందుకంటే ప్రభుత్వం నడిపిస్తున్న హాస్టళ్లలో అన్ని రకాల పౌష్టికాహారం అందించాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకు సరిపడా నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్దేశిస్తుంది ఏమేమి మెను ఉండాలని. కానీ కొందరు మెనుని కాదని చెప్పి అవినీతికి కక్కుర్తి పడి పిల్లలకు కడుపు కొడుతున్నట్లు మాకు అనిపిస్తుంది. ఇంతకుముందు కూడా మన వారం రోజుల కింద కూడా ఒక హాస్టల్ ఇట్లే జరిగింది, ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఎట్లా జరుగుతుంది. ఎవరు కూడా ఏ హాస్టల్ కూడా నియోజకవర్గంలోని ఏ హాస్టల్ కూడా ఇట్లా జరిగిన కూడా నేను సహించలేదు. ఫస్ట్ పిల్లలకి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే, వాళ్ళు బాగా చదువుకోవాలంటే వాళ్ళకు మంచి ఆహారం దొరకాలి, వాళ్ళకు ప్రశాంతత ఇవ్వాలి. కానీ వాళ్ళకు సరైన తిండి పెట్టకుండా వాళ్ళతో వాళ్ళతోనే పని చేయించుకొని వాళ్ళతోనే బాత్రూమ్లు కడుక్కొని వాళ్ళ మీదనే దౌర్జన్యం చేయడానికి కొంత ప్రయత్నం చేస్తున్నారు. కాదు ఇక్కడ జరిగిన పిల్లలు చెప్పిన విషయాలు చాలా నాకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించినాయి. వీళ్ళతోనే బాత్రూమ్ కడిగిస్తున్నారని చెప్పి పిల్లలు చెప్తున్నారు. వీళ్ళను 10 లీటర్ల పాలు వస్తే 30 లీటర్లు రీసర్వేట్ చేయడం, మటన్ సరిపడా పెట్టకుండా వండిన దాంట్లో తర్వాత మటన్ తీసుకెళ్ళి మళ్ళీ దాంట్లో నీళ్లు పోసి పిల్లలకు పట్టించడం, ఇట్లాంటివి చాలా చాలా అక్రమాలు చేస్తున్నారని చెప్పి పిల్లలు బయటపడడం జరిగింది. నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరైతే ఎస్ఓలు కానీ వార్డులు కానీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బాగా పనిచేసుకోండి, ఇట్లాంటి అవినీతి చేయకండి. పిల్లల ఆరోగ్యాలతో ఆడుకోవద్దు. అవినీతి చేస్తే కనుక నేను ప్రతిసారి మా ఇప్పటి నుంచి ఎక్కడో ఇక్కడ వెళ్ళిన ప్రతిసారి ఆ ప్రాంతంలో హాస్టళ్ళను కూడా తనిఖీ చేస్తాను. నేను తనిఖీ చేసి ఏదైనా అక్రమాలు జరిగినట్టు ఉంటే కనుక తప్పకుండా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి నేను అందరు కూడా నేను కోరుతాను. ఇప్పుడు త్వరలో అన్ని హాస్టల్లో ఉన్న వార్డులతో స్పెషల్ ఆఫీసర్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళు ఏమేమి చేస్తున్నారని చెప్పి రివ్యూ చేసి వాళ్ళందరినీ కూడా ఏమేమి ఫుడ్ ఇస్తున్నారు, ఏం సమస్యలు ఉన్నాయో కూడా వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి పిల్లలందరికీ కూడా నేను మంచి ఆహారం అందే విధంగా చూసుకుంటాం. మా అన్ని మండలాల్లో ఉన్న ఎంపీపీలు కానీ డెప్యూటీసీలు కానీ స్థానికంగా కూడా సర్పంచులు కానీ మీరందరూ కూడా అప్పుడప్పుడు వెళ్ళి హాస్టల్ని సందర్శించండి. అక్కడ పరిస్థితిని కూడా మీరు ఎప్పటికప్పుడు నాకు చెప్పండి. పత్రికా విలేకరులు కూడా చాలా సంతోషం, అందరూ కూడా పొద్దు నుంచి నాకు చాలామంది మెసేజ్ పెట్టడం జరిగింది. మీ అందరూ కూడా చొరవ కూడా సంతోషం చాలామంది. మీరు ఇట్లాగే మీరు కూడా ఇట్లాంటి సంఘటనలు తీసుకొస్తే మన ప్రాంతంలో హాస్టళ్లను మనం బాగుపరచుకోవచ్చు, మన పిల్లలకు మనం మెరుగైన ఆహారాన్ని ఇవ్వచ్చు, మెరుగైన విద్య అందించవచ్చు అని చెప్పి కోరుకుంటూ కలెక్టర్ గారికి కూడా వెంటనే స్పందించినట్టు కలెక్టర్ గారికి దీవు గారు కూడా. థ్యాంక్ యూ.
చేసినటువంటి విషయాలు పిల్లల ద్వారా, సిఆర్టీల ద్వారా
మేము క్లియర్గా నోట్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ఇమీడియట్గా మేము కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేసి ఫైల్ పుటప్ చేసి ఆయన సస్పెన్షన్కి రికమెండ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం స్టేట్ ఆఫీస్ కూడా టర్మినేషన్ ఆఫ్ టెన్యూర్ జాబ్కి మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక ఎస్ఓ ఉండాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఇర్రెస్పాన్సిబుల్గా ఇర్రెగ్యులారిటీగా విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పిల్లల కోసం ఎవరైతే ఇక్కడ సోషల్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి సెమీ ఆర్ఫాన్స్ ఆర్ఫాన్స్ పిల్లల కోసం మనం గవర్నమెంట్ ఈ కేజీని కస్తూరిబా గాంధీని నిలయాలని స్థాపించడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఇలాంటి చర్య జరిగినా ఇమీడియట్గా ఇప్పుడు ఈ విషయం ద్వారా మేము ఇంకా కొంత కాన్సన్ట్రేషన్ అనేది ఇంకా ఇలాంటిది ఎక్కడైనా ఏ కేజీ ఏమి జరుగుతుంది అనేది మళ్ళీ స్పెషల్ ఒక టీం అనేది ఏర్పాటు చేస్తాము, విజిట్ చేయిస్తాము. ఎక్కడ ఇలాంటి జరిగినా కూడా ఏ ఒక్క నిమిషం కూడా ఉపేక్షించకుండా వెంటనే వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలి. దీనికి ఇది ఒకటే మన ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓకి టర్మినేషన్ పంపించడం నిదర్శనం. సో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో చదువుకునేటువంటి పిల్లలకి అన్ని రకాలుగా వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మరియు అకాడమిక్ పరంగా మేము ఏమనుకోకండి. ఎందుకంటే న్యూస్ అసలు నా పిల్లలే సార్, ఒక రెండు సార్లు మీరు పిల్లలు నా కళ్ళలో చూసి నిజాలు చెప్పమన్నాను సార్. మీరు భయపెడుతున్నారు ఇంకేం చెప్తారు? నా పిల్లలు అనుకొని 4 సంవత్సరాల నుంచి అన్మ్యారీడ్గా ఉంటూ హాస్టల్లో పనిచేశాను సార్. నేను చెప్తున్నాను సార్, మీరు యాజ్ ఎ ప్రజాప్రతినిధిగా మీరు ఎస్ఓగా నేను నా కళ్ళలోకి చూసి నిజం చెప్పమన్నాను సార్. మీరు చేసే ప్రతి ఏ శిక్ష వేసినా నేను అనుభవించడం కాదు సార్. చిన్నపిల్లలు మీ మీద తప్పు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అడగండి సార్, వాళ్ళని అడగండి. అది నేను చెప్తున్నాను కదా, మీరు నేను ఏ శిక్ష వేసినా నేను తప్పు చేస్తే శిక్ష అనుభవించడానికి నేను రెడీ సార్. ఏ శిక్షణ అయినా వేయండి, నన్ను సస్పెండ్ చేస్తారా, టర్మినేట్ చేస్తారా, నన్ను జైలుకి పట్టిస్తారా. ఒకసారి విజిట్ చేద్దాము, కలెక్టర్ కు చెప్పామని చెప్పాను. ఇంటికి అయితే మేము కూడా అనుకోలేదు. రజని మేడం, ఏం రజని?
నా పేరు మౌనిక. మా యశ్వ మేడం అస్సలు మంచిది కాదు, అన్నం పెట్టట్లేదు, మాకు అన్నం లేక నైట్కు నిద్ర పట్టట్లేదు, చదువు గుర్తు రావట్లేదు. మా టీచర్ వాళ్ళు మా దగ్గర తినట్లేరు, మా అన్నం బాగా కాలేదు. మా టీచర్ వాళ్ళు వాళ్ళే టిఫిన్ తెచ్చుకొని వాళ్ళ సొంతంగా తింటున్నారు, కూడా బాగా తినట్లేదు. టీచర్ వాళ్ళే తినకపోతే మేము ఎట్లా తినాలి సార్? మాకు అన్నం బాగలేదు, ఏం బాగలేదు. బాత్రూమ్ లు కూడా మాతోటే కడిగిపిస్తుంది. మళ్ళీ ఫ్రూట్స్ కూడా వారంకు ఒక్కసారి వస్తున్నాయి సార్. నెయ్యి కూడా పెట్టట్లేదు, ఎగ్ కూడా పెట్టట్లేదు, ఏం కూడా పెట్టట్లేదు. బాత్రూమ్ లో బాత్రూమ్ లు కడిగిపిస్తుంది సార్. కడగకపోతే టీసీ మీద బ్యాగ్ గలను రాపిచ్చి మీకు ఏ హాస్టల్లో కూడా తీసుకునేటట్లు చేస్తా. ఇంకోసారి ఎవరైనా వచ్చినప్పుడు కూడా మీకు సార్, మొన్న మీరు వచ్చారు కదా సార్, మేము చెప్పేటప్పుడు కూడా మా మేడం సైడ్ నుంచి ఏ అందరు మంచిగా ఉందని చెప్పాలి, ఫుడ్ బాగుందని చెప్పాలి అని ఇలాగే చెప్పింది సార్. మీరు పోయిన తర్వాత మేము చెప్పిన తర్వాత మాకు కొట్టింది సార్, మాకు తిట్టింది, మాకు కొట్టింది, మాకు చాలా నా పేరు శివాని, నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా మేడం హాస్టల్లోనే కాకుండా మీ ఇంట్లో పని కూడా చేయించుకుంటుంది. అలాగే ఇంట్లో బట్టలు మడక వేయడము, హాస్టల్లో బాత్రూమ్లు క్లీన్ చేయడం, ఇల్లు అలాంటివి చేయించింది. హాస్టల్లో పనిచేసే ఆమెతో ఇంట్లో పని చేయించుకుంటుంది, మాతోనేమో బాత్రూమ్లు కడిపిస్తుంది. అప్పుడే చిన్నగా ఉన్నప్పుడు మాకు కటింగ్ చేయించింది. అప్పుడు కటింగ్ చేయించినప్పుడు బెదిరించి మేము మా సొంతంగా వేసుకున్నాం అనేసి చెప్పమని చెప్పింది. నా పేరు అంజున, నేను 9th క్లాస్ చదువుతున్నాను. మాకు కడుపు ఆకలితో రాత్రి అన్నం తినక మాకు కడుపుతో ఆకలితో నిద్రపోకొచ్చిన, మాకు నిద్ర రాకొచ్చింది. నిద్ర నాకు ఆకలి కడుపు నిండా అన్నం లేక సరిగా చదువు కూడా గుర్తు ఉండకొచ్చింది. బాత్రూమ్ కడిపిస్తుంది మాతో. అప్పుడు కటింగ్ చేయించినప్పుడు కూడా బెదిరించింది మాకు, కట్లే చెప్పాలి, మీరు మా ఇష్టంతో చెప్పించుకున్నామని చెప్పాలని చెప్పింది మాకు. అన్ని చెప్పించుకున్న చేయకపోతే టీసీ మీద బ్యాట్ గల రాసి పెడతా అంటుంది. మాత్రం